పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవన యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం దాని 23వ వచనంలో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకు ఒక మారు పేరు ఏంటది? ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎవరైనా అతడు నా మిత్రుడు అని చెప్తే మనం చాలా కోలర్ పైకి పెడతాం కదా. సమాజం గౌరవించేవారు, సమాజంలో పెద్దవారు, పలుకుబడిగలిగిన వారు, స్తోమత కలిగిన వారు, ఇతడు నా ఫ్రెండు అని ఒక దీన సేవకుని గురించి చెప్తే చాలా సంతోషిస్తారు కదా. ఈ దీన సేవకుడు ఆ గొప్పవాడు నా ఫ్రెండు అని చెప్పి తిరిగితే ఎవరు పట్టించుకోరు. పట్టించుకుంటారా? పట్టించుకోరు. నువ్వు ఆయన స్నేహితుడేంటి, అసలు నీకు ఏమున్నదని ఆయనకు ఫ్రెండ్ అయ్యావు అని అడుగుతారు. కానీ దేవుడు అంటున్నాడు, అతడు నా స్నేహితుడు, హీస్ మై ఫ్రెండ్. ఎంత అద్భుతమైన ఒక బిరుదు, ఎంత అద్భుతమైన ఒక రికగ్నిషన్ దేవుడు మన గురించి చెప్పాలి. ఎస్, హీఈస్ మై ఫ్రెండ్. ఆయన నా స్నేహితుడు. స్నేహితుడైతే రిజర్వేషన్స్ లేదు, ఏ క్షణమైనా పరిగెడుతూ రావచ్చు. మనకు కొంతమంది పెట్స్ ఉంటారు, చాలా మంచి మిత్రులు, ఫ్రెండ్స్, వారికి రిజర్వేషన్ లేదు. పలానా టైం విజిటింగ్ టైం, అప్పుడే రావాలి. నో, దే కెన్ కమ్ ఎనీ టైం. వాళ్ళు వచ్చి బెల్లు కొడతారు, వాళ్ళు తలుపు తీసి ఉంటే లోపలికి వచ్చేస్తారు. ఎందుకని? అంత మంచి మిత్రుడు గనక. రిజర్వేషన్స్ లేదు, వేచి ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ మనకు ప్రభువులోనే ఉన్నది. మనుషులు మనకు ఫ్రెండ్షిప్ చేస్తారు, నేను చివరిదాకా ఉంటాను, ఉండడు. ఏ అవసరం ఉన్నా ఒక్క కాల్ చేయి, ఎన్ని కాల్ చేసినా ఎత్తుకోరు. మనిషికి లిమిటేషన్స్ ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. వారు చేయగలిగిన దానికి లిమిట్స్ ఉన్నాయి. కానీ చూడండి, దేవుడు మాత్రం అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ మీ మీద ఇవ్వడానికి శక్తి సంపన్నుడు. ఏ ఎమర్జెన్సీలోనైనా, ఎటువంటి సీరియస్ కండిషన్లోనైనా దేవుడు దిగి వస్తే అద్భుతం ఖచ్చితంగా జరుగుతాయి. దేవునితో సహవాసం చేద్దాం, దైవ చిత్తం నెరవేర్దాం, ప్రభుకిష్టులుగా జీవిద్దాం. ఆయన నామ మహిమ కొరకు జీవించడానికి మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆ దేవుడు అద్భుతకరుడై ఉన్నాడు. ఆయన తన బిడ్డలను ప్రేమించుచున్నాడు, మీకోసం నా కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన మన రక్షకుడు, మన ప్రభు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నీ జీవితం విలువైనది. ఆ విలువైన జీవితం అది పాడైపోవడం ప్రభుకిష్టం లేదు. ఆ జీవితం కాపాడుకోవాలి, ఆ జీవితం కాపాడుకోవాలి. తండ్రి గద్దిస్తే పిల్లలకు నచ్చదు, తండ్రి కోపపడితే పిల్లలకు నచ్చదు. కానీ కోపపడకుండా అడిగినవన్నీ పెట్టిన పిల్లలు ఎన్నడూ బాగుపడరు. కోపపడాలి, సరిచేయాలి, గద్దించాలి, నో చెప్పాలి. ఆ పిల్లలు మాత్రమే క్రమశిక్షణ నేర్చుకుంటారు. లేకపోతే వారు పెద్దవారు అయినప్పుడు అడుగుతారు,
నువ్వు నన్ను కొట్టేనా సరిచేయాల్సింది, నువ్వు నన్ను తిట్టి అయినా సరిచేయాల్సింది, నేను అడిగినవన్నీ ఇచ్చిన ఫూడు, నేను ఇట్లయిపోవడానికి నీవే కారకుడి, నీవు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నందుకే నేను చెడిపోయాను అని అంటారు. సో డోంట్ ఎంటర్టైన్ యువర్ చిల్డ్రన్ ఫర్ ఎవ్రీథింగ్. సమ్టైమ్స్ టెల్ దెమ్ నో, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. అదొక మంచి పదం, నేను కొంచెం ఆలోచించాలి. ఆలోచించాలి అంటే ఎప్పుడు ఆలోచిస్తావు అని చెప్పలేదు కదా. ఎంత సమయం కావాలి నీకు ఆలోచించడానికి, 10 మినిట్సా? నో, ఐ కాంట్ సే. ఇప్పుడు చెప్పలేను. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ ప్రే అబౌట్ ఇట్, ఐ విల్ టేక్ ఎ డిసిషన్, వెయిట్ అని చెప్పి ఆపాలి. అన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి పోతే మనకు మార్గం ఉండదు. పిల్లలు దేవుని కృపలో ఎదగాలి, వారి దేవుని క్రమశిక్షణలో పెరగాలి. కానీ తండ్రికి తల్లికి ఇచ్చిన ఆ అథారిటీ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు మీ పిల్లలపై అధికారి అయి ఉన్నారు. వారు అడిగిన వాటన్నిటికీ మీరు ఓకే పలుకుతూ పోతే వారి చిన్ని మనసులో పొరపాట్లు చాలా ఉంటాయి, వారి కోరికల్లో లోపాలు చాలా ఉంటాయి. చిన్న పిల్లవాడు కిచెన్లో వచ్చి గ్యాస్ పొయ్యి దగ్గర ఉండడానికి మనం ఒప్పుకోం, ఎందుకని ఆ గిన్నె బయటికి ఉంచుతాడో ఏం చేతికి తీసుకుంటాడో మనకు తెలియదు. చిన్నపిల్లలను కిచెన్లోకి మనం తీసుకుపోం, ఎందుకని కత్తి తీసుకుంటాడో ఇంకేం తీసుకుంటాడో ఏం గాయం కలగజేస్తాడో తెలియదు. మనం ఆ కుమారునికి 1 ఇయర్ 2 ఇయర్ బేబీకి మనం ఏమిస్తాం? రబ్బర్తోనో ప్లాస్టిక్తోనో తయారు చేసిన బొమ్మలు, ఆట వస్తువులు ఇస్తాం, స్ఫటికం మనం ఇవ్వం. కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన బిడ్డకు కూడా రబ్బరు ప్లాస్టిక్ ఇస్తే ఎట్లుంటుంది? ఇంటర్మీడియట్ పాస్ అయిన బిడ్డకు అన్నీ ఆపరేట్ చేయడానికి ఉన్న ఫ్రీడమ్ మనకి ఇస్తాం. లాస్ట్ 12 ఇయర్స్ ఆ బిడ్డను మనం ఏం చేసాం? ట్రైన్ చేశాం, ఏది ఎలా వాడుకోవాలి, ఏది ఎలా వాడకూడదు, ఇవన్నీ మనం చెప్పాం గనక పిల్లలకు జ్ఞానం వచ్చింది గనక మనం ఇస్తాం. లైసెన్స్ లేకుండా మన పిల్లలకు మనం వెహికల్ ఇవ్వం, ఎందుకని పొరపాటున ఎక్కడైనా తీసుకుపోయి గుద్దుతే ఇన్సూరెన్స్ ఉందిలే అని చెప్పి ఆనందించడానికి ఉండదు. లైసెన్స్ లేనోడు గుద్దుతే ఇన్సూరెన్స్ కూడా దొరకదు. కాబట్టి మనం ఏం చేస్తాం? లైసెన్స్ లేని వారికి మనం వెహికల్ ఇవ్వం. సారీ నానా, వెయిట్ ఫర్ 1 మోర్ ఇయర్, తప్పకుండా నీకు లైసెన్స్ ఇప్పిస్తాను. లైసెన్స్ ఇచ్చిన తర్వాత వెహికల్ మనం వాడుకోవచ్చు. సో లైసెన్స్ లేనంతకాలం వెహికల్ వాడకూడదు. ప్రతిదానికి ఒక లైసెన్స్ ఉంది. ఇది నా లైఫ్, నా లైసెన్స్ నా చేతిలో ఉంది అని చెప్తే నువ్వు తప్పులో కాలేస్తావు, నువ్వు పొరపాటులో కాలేస్తావు. ఇది నీ లైఫ్ అయినా నీకు యజమానుడు ఉన్నాడు, నీ ప్రభు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, మీ అథారిటీ, వారికి ఖచ్చితంగా నువ్వు లోబడవలసిందే. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేరు. నీకు దీర్ఘాయువు కలుగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఏ, వాడిని ఎందుకు సన్మానించాలి? ఏం తెచ్చిపెట్టాడు? నో, ఏది తెచ్చినా తెచ్చకపోయినా ఒక ప్రాణం నీకు తెచ్చాడు. కనుక నువ్వు ఖచ్చితంగా నీ తండ్రికి గౌరవం ఇవ్వవలసిందే, రెస్పెక్ట్ ఇవ్వవలసిందే, ఆయనకు లోబడవలసిందే. తండ్రిని ఒకవైపు పెట్టుకొని మమ్మీని చేత పట్టుకొని ఆటలాడిద్దామని అనుకుంటే దేవుడు ఆ ఆటలో ఉండడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నాన్నను పక్కకు పెట్టి అమ్మ పిల్లలు అందరూ ఏకమై ఆడుకుందాం అనుకుంటే దేర్ వాంట్ బి ఎనీ బ్లెస్సింగ్స్, గుర్తుపెట్టుకో. యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్, యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్, ఎందుకంటే బ్లెస్సింగ్స్ అక్కడి నుంచే వస్తుంది. మనం ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాం, కొంతమంది ఫ్రెండ్షిప్ను బట్టి తల్లిదండ్రులను కూడా విడిచిపెడతారు. నీకంటే ఆయన 100% మంచోడు, నిన్ను చూస్తే నాకు ఏదో అనిపిస్తుంది, వాణ్ణి చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. 3 నెలల తర్వాత కలిసి జీవిస్తున్న ఆ జీవితం కుప్పగూలి నిరాశ చెందినప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి కూడా మనసు ఒప్పుకోదు. అయ్యయ్యయ్యో, పొరపాటు చేశాను, కన్న తల్లిని నేను నమ్మలేదు,
కన్న తండ్రిని నేను గౌరవించలేదు, నేను తీసుకున్న ఫూలిష్ డిసిషన్స్కు ఇప్పుడు నా జీవితం కుప్పగూలింది అని చెప్పి రైలు పట్టా దగ్గరికి పోతారు. ఇక్కడ సముద్రం లేదు కదా దూకడానికి. మనుషులకు జరుగుతున్న ప్రమాదం అలా ఉంది. ప్రియులారా, నేను మీకు తెలియపరుస్తున్నాను, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నిన్ను సృష్టించిన దేవుడు నీ జీవితాంతం వరకు నీతో నివసించగలిగిన ఒక ఫ్రెండ్ను పుట్టించాడు. ఎక్కడో ఆయనను మీకు ఇవ్వడానికి ఆయన ప్లాన్ వేశాడు. ఇస్తే ఈయనే కావాలి, లేకపోతే నాకు వద్దు. ఈ మొండి పట్టు నువ్వు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? వీడు నువ్వు అనుకున్నంత కేపబుల్ కాదు. నిన్ను సృష్టించిన దేవునికి నీ కెపాసిటీ తెలుసు. అర్థమవుతుందా? నిన్ను సృష్టించిన దేవునికి నీ కెపాసిటీ తెలుసు. నీ కెపాసిటీని సంతృప్తిపరచి నీ కెపాసిటీకి తగినట్లు నిన్ను హ్యాండిల్ చేయగలిగిన స్తోమత బహుశా ఆయనలో ఉండకపోవచ్చు. ఆలస్యం కాక మునుపే బెటర్ టేక్ ఎ డిసిషన్, సారీ, గుడ్ బాయ్. నువ్వు బయటపడతావు, నువ్వు తప్పించుకుంటావు, లేదా నీ జీవితం కుప్పగూలినప్పుడు కురియన్ పాస్టర్ గుర్తుకొస్తాడు. అప్పుడు వాక్యంలో నాతోనే సూటిగా మాట్లాడాడు, కానీ నేను నిజంగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఇదిగో అది నా మీదికి వచ్చుచున్నది అని ఖచ్చితంగా నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐ వాంట్ టు టెల్ యూ, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నో వన్ ఎల్స్, ఓన్లీ జీసస్. హీ కెన్ బ్లెస్ యూ అబండెంట్లీ. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. He is the best friend. Ayana mana jeevithamlo samastham ivagaligina manchi snehitudai unnadu. Aa prabhu kosam mana jeevithani samarpiddam. Ayana chittam jeevithamlo nerverchadaniki manalni mana samarpiddam. Ayana nee kosam emaina chestadu. Anta chestada ante anta chestadu. Praise the Lord. Trust in the Lord with all your heart. Ayana nammi 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 inta వెంట్రికలు నరిసింది, ఆయనను నమ్మి 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 ఇంత వృద్ధుడనయ్యాను అని సారాయి అనుకున్నది. అబ్రహాం వృద్ధుడైపోయాడు, నేను ముసలిదానైపోయాను, నమ్మి 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 ఇంకేంటి అని అనుకున్నప్పుడు దూతలు వచ్చారు, మంచి బోధనం పెట్టారు. వారి వెళ్ళే ముందు చెప్పారు, అబ్రహాం ఐ వాంట్ టు బ్లెస్ యూ. Next year by this time you will have a promised son. Oka vagdana shishuvu nee bharya Sara dwara putabochunnaru. Nammalekapoyaru Sarai. Aame navvindi. Appudu varaku aame peru Sarai kada. Aame nammaledu. Aa koduku puttaga ఆమె పేరులో ఒక అక్షరం తీసేశారు, సారా. అబ్రాముకు అబ్రామ్ అని రెండు లెటరే ఉండే. కొడుకు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాం అని పెట్టాడు. ఎందుకని? నువ్వు బహుజాతికి తండ్రి కాబోచున్నావు. దేవుడు తన వాగ్దానం తన బిడ్డల జీవితంలో నెరవేర్చినప్పుడు మనుషులతో సలహా అడగలేదు. God has his own plan to do everything. Nee jeevithamlo adbhutam cheyadaniki devuniki oka plan undi. Nee jeevithani prabhu ku samarpinchi aa devunito friendship chesthe neeku ekkada mosam jaragadu, ekkada nashtam jaragadu. Pranamitrulu mosam chestaru, dabbu teeskunnappudu kaayithalu em pettukoledu, promissory note ledu. Maa iddari madhyalo enduku paperlu? Maa iddari madhyalo maa maata okati, maa manasu okati. నో పేపర్, నో డాక్యుమెంటేషన్, నో సిగ్నేచర్, టేక్ ఇట్. 10 లక్షలు తీసుకొని పోయిన ఫ్రెండ్ అవసరం వచ్చి తిరిగి అడిగినప్పుడు ఏ డబ్బు, ఎప్పుడు తీసుకున్న డబ్బు, ఎవరి దగ్గర తీసుకున్న డబ్బు, గుండెకాయి ఆగిపోయేంత భారం, బాధ. నువ్వే చెప్తున్నావా నా చేతులారా నేను ఇచ్చిన 10 లక్షలు నీకు గుర్తులేదా? నాకు గుర్తులేదు. అర్థమైందా? ఫ్రెండ్షిప్ లిమిటేషన్స్ ఉన్నాయి. అది సరైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. నీవు దేవునికి ప్రియుడిగా
నడిచినట్లయితే ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. నీతో దేవునికి ఉన్న సహవాసం శాశ్వతమైనది. అది మరణంతో అయిపోయేది కూడా కాదు, మరణం తర్వాత కూడా ఆ ప్రేమ కొనసాగుతుంది. ఆయన ఒడిలో విశ్రాంతి పొందదగినట్లు, ఆయన రొమ్మున ఆనుకొనదగినట్లు ఒక విశ్రాంతి స్థలం నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఈ జీవితంతో అది ముగిసిపోయేది కాదు, ఈ జీవితం అనంతరం ఆయనతో కూడా నీవు సదా నివసించడానికి ప్రభు నీకోసం నివాస స్థలమును కూడా ఏర్పరచుకున్నాడు. ఇక్కడ నీ నివాసం పోగొట్టుకున్నా, ఇక్కడ నీ ఆస్తి పోగొట్టుకున్నా, ఇక్కడ నీ అంతస్తు నష్టమైనా, ఇక్కడ నీ పేరు లేకుండా పోయినా, నీకు పరలోకములో ప్రభు శుద్ధపరచినది ఏదీ నష్టం కాదు. ఈ లోకములో నీకోసం ఆయన కనిపెట్టినది ఏది దొంగలింపబడదు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుతా. ఆయన నీ రక్షకుడు, ఆయన నిన్ను విమోచించిన వాడు, ఆయన నీకు కాపరి అయిన వాడు, నిన్ను అంతం వరకు నడిపించడానికి పట్టుదల కలిగిన వాడు ఆయన ఒకడే. ఆ ప్రభు కొరకు జీవించడానికి ఉన్న నిర్ణయం తీసుకుందాం. ఆరైనా నూరైనా నా ప్రభువే ముఖ్యం, ఆ ప్రభు ఒకడే ముఖ్యం. ప్రభు కొరకు జీవిస్తాం, ఆయన చిత్తం నెరవేర్దాం, ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డలుగా వాడబడడానికి సమర్పిద్దాం. లోక ప్రేమ సరిహద్దులు ఉన్నది, కండిషన్స్ ఉన్నది, కానీ దేవుని ప్రేమ అన్కండిషనల్. దేవుడు నీ కోసం ఏర్పరిచిన దీవెనలు మాత్రమే నీ జీవితంలో రావాలని ప్రార్థన చేయండి. ప్రభువా, నీ చిత్తం కానిది ఏది నా జీవితంలో జరగద్దు, నేను పొరపాటులో పడకూడదు, నీవు నాకు అండగా ఉండగా నేనెందుకు దిగులు పడాలి. ఆదము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎరిగాడు. ప్రతిరోజు సాయంత్రం ఆదం దేవునితో మాట్లాడినప్పుడు అంతా బాగుంది, ఏనుగులు పులులు సింహములు అంతా బాగుంది, మరి నా సంగతి ఏంటి? ఆదం ఒక్కసారి కూడా అడగలేదు. ఆదముకు తెలియనే తెలియదు. దేవుడు చూచాడు, ఆదము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నేను అతనికి సాటి అయిన సహాయమును చేసదను అని దేవుడు అనుకున్నాడు. ఆదమునకు గాఢ నిద్ర కలుగు చేశాడు, అతని ప్రక్కటి ఎముకను తీసి నారిని తయారు చేశాడు. కనుక నీ నీడ్స్, నీ ఇమోషన్స్, నీ ఆలోచనలు ఇవన్నీ ప్రభువుకు తెలుసు. నీకు తగినది, నీకు కావలసినది, నీకు అవసరమైనది, నీకు అత్యవసరమైనది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన వాటిని చేస్తాడు. నీ అసంభవములు, నీ అసాధ్యములను సరిచేయగలిగిన వాడు ఆయన ఒకడే. ఆ ఫ్రెండ్షిప్పే మనకు శాశ్వతమైన ఫ్రెండ్షిప్. ప్రభువా, నీవు లేకపోతే నా బ్రతుకు ఒక బ్రతుకే కాదు, నీవు లేకపోతే నా జీవితం ఓ జీవితమే కాదు, నా దినములు ఓ దినమే కాదు అని చెప్పుకుంటూ ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. ఇద్దరి మందు ప్రభు మనతో మాట్లాడాడు, నిన్ను నేనెన్నడూ విడువను, ఎడబాయను, నిన్ను అనాథులుగా విడువను అని చెప్పిన దేవుని వాగ్దానము జీవితంలో పాటించుకుందాం. మర్చిపోకుండా ప్రభువును సేవిద్దాం. నిన్ను విడిచిపెట్టని దేవుడు, వదిలిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు, నీ ఎడల కృపచూపు దేవుడు సజీవుడై ఉన్నాడు. నీకు సమస్తం కలుగజేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నీ కృప నాకు కావాలి ప్రభువా అని మనం అడుగుదాం. దైవచిత్తం భూమి మీద నెరవేర్చడానికి నేనెంతకాలం వేచి ఉన్నా వేచి ఉంటాను ప్రభువా అని తెలియపరచుదాం. ఆయన కృపలతో మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఈ దినమందు ప్రభు మనకిచ్చిన సందేశం మన జీవితంలో ఫలించినట్లు, దేవునికి ప్రియమైన బిడ్డలుగా, చక్కని ఫ్రెండ్స్గా దేవునితో నడవడానికి దేవుడు కృప అనుగ్రహించిన గాక. తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నా డిసిషన్ మేకింగ్లో నువ్వు నాకు కావాలి, నా ఆలోచన విధానములో నువ్వు నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. నన్ను కరుణించు ప్రభువా, నేను నీతో నడవడానికి ఇష్టపడుచున్నాను, నీ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి నేను ఇష్టపడుచున్నాను అని నువ్వు చెప్పగలిగినట్లయితే, ఒక నిజమైన ఫ్రెండ్షిప్ దేవునిలో నువ్వు పొందగోరినట్లయితే, మీ హృదయమును ప్రభు సన్నిధిలో సమర్పించండి. తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. చేతులెత్తి వారి హృదయములు నీ కొరకు సమర్పించినటువంటి బిడ్డలను
ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో నీ చిత్తం నెరవేర్చాలని వారు కోరుచున్నారు. వారి కొరకు నీ మార్గములను సరళం చేయమని, నీ కృపలను అనుగ్రహించమని, మీ దీవెనలతో వారిని నింపమని, జీవిత యాత్రలో త్రుటి లేకుండా వారిని కాపాడమని, అద్భుతమును ఆశ్చర్యమును వారికి అనుగ్రహించి వారిని నడిపించమని, నీ దీవెన ధారాళంగా వారికి దయచేయమని, కృపా సమృద్ధి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.